నాకు టైం ఎంత ఇచ్చారో తెలియట్లేదు నాకు. అడగండి, తెల్లారి వరకు మాట్లాడమంటారు. అంటే ఇంక చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. చప్పట్లు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి దిగిపొమ్మని కొట్టే చప్పట్లు, రెండు ఆనందంతో కొట్టే చప్పట్లు. ఆ రెండు డిఫరెన్స్ తెలియలేదు అనుకుంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకని అధ్యక్షులు వారు ఎంత టైం ఇస్తే అంత టైం మనం మాట్లాడొద్దని. సరే, ఇప్పుడే జయసుధ గారు చెప్పారు, చెప్పను. నేను వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడటం మొదలుపెట్టి ఎన్టీ రామారావు గురించి మాట్లాడటం మర్చిపోయానండి. అది వచ్చి అది ఆవిడ నాతోనే చెప్పారు, చెప్పక చెప్పక. అది నేను ఊరుకోకుండా ఈవిడికి చెప్పా, జయప్రద గారికి. సో ఒక్కోసారి హడావుడిగా మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడాలనుకున్న మ్యాటర్ మర్చిపోవడం అనేది సహజమైన విషయం. అదేం పెద్ద బాధపడాల్సిన అవసరమేం కాదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ముందుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి పేర్లు చెప్పి ఎవరి పేర్లు చెప్పకపోతే బాగుండదని అందరికీ ఒక నమస్కారం పడేస్తే సరిపోతుందని ఒకటి వదిలేసా, నమస్కార బాణాలు. తర్వాత ఈ సుత్యాపేబడు దానికి రెండు ముక్కలు మాట్లాడచ్చు కదా, ఎందుకు ఇది అనవసరంగా అనుకోవచ్చు మీరు, నాకు అది కూడా తెలుసు. అయినా సరే ఏదో దిగిపోవా ఇంక చాలే అన్నప్పుడు ఆపేద్దాం కదా అని నేను ఆలోచించి, అసలు ఇందులో చాలా విశేషమైన విషయం ఏంటంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నన్ను పిలవాల ఆహ్వానించాలి. అసలు ఏమంటే ఇట్లా 18వ తారీఖు ఇలాగా ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి అని అన్నారు. అంతే, నేను ఊరుకోవచ్చు కదా గబుక్కు నేను కూడా వస్తానండి అన్నాను. రండి మా నాన్నకి ఏముంది అంతకంటే అలా అనపడాల్సిందే ఉందండి అన్నారు. ఎవడైనా ఏమంటారు జనరల్గా, నేను వస్తానండి అంటే అక్కర్లేదు, చెప్పు తీసుకొడతాను వచ్చామంటే అంటారా, అనరు కదా జనరల్గా. అలాగే అన్నారు. నేను కూడా ఆనందంగా సరే బయలుదేరి వచ్చాను అనుకోండి, అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఇట్లాంటివి మానేస్తేనే టైం కలిసి వస్తుంది. ఇక్కడ కవిగా మనం మాట్లాడాలనుకుంటే ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప నటుడు. ఆయన చేసినటువంటి పాత్రలు చాలా గొప్పవి. ఆయన అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు. కృష్ణుడుగా, రాముడుగా ఇవన్నీ చెప్పొచ్చు. వాగర్ధావివ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు. మీ అమ్మా నాన్నలు ఎవరంటే మా అమ్మా నాన్న ఫలానా ఫలానా అని మనం చెప్పడం అతి సాధారణమైనటువంటి విషయం. ఆ అమ్మా నాన్నలకి అమ్మా నాన్న ఎవరు, ఆ అమ్మా నాన్న ఎవరు, ఇలా 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 తర్కించుకుంటూ వెళ్ళిపోతే, మూలానికి మనం వెళ్ళిపోతే జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు. పార్వతీ పరమేశ్వరులు మన సకల సృష్టికి తల్లిదండ్రులైతే, వారు కొంతమంది మాత్రమే, కొంతమందిని మాత్రమే మనం పుట్టామనుకుంటాం కానీ మనల్ని పుట్టిస్తారు, వాళ్లే కారణ జన్మలు. అటువంటి కారణ జన్మలు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మహనీయులు అతి కొద్ది మంది మాత్రమే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మహానుభావులు నందమూరి తారక రామారావు గారు అయితే, అలాంటి వాళ్ళ కోవకు చెందినటువంటి వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. రామారావు గారితో చేస్తానో లేదో చేస్తానో లేదో అని బెంగ ఏ చివరి వరకు ఏ సినిమా చేసేటువంటి అవకాశం కలగలేదు. ఇప్పుడే దర్శకులు రాఘవేంద్రరావు గారు, ఆయన సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారే ఆయనలో ప్రవేశించి, అరే ఒక కమెడియన్ ఒకడు ఉన్నాడరా బ్రహ్మానందం అని, వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అని అన్నారేమో అనేటువంటి ఆలోచన నాకు ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటున్నానంటే మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్, రిక్షా తొక్కునేవాడి క్యారెక్టర్ ఒకటి కావాలంటే దానికి నిర్మాత మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఏం చేశారంటే, బ్రహ్మానందం గంటల గంటలు అమ్ముతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ దొరకటం లేదు, అతన్ని పట్టుకొని ఎక్కడ ఇబ్బంది పడతావా వద్దులే అన్నాడు. కాదురా, అతను కావాలి. ఎందుకు కావాలి అంటే అని చెప్పి నేను రిక్షా దొక్కుతూ వెళ్ళిపోయేటప్పుడు రిక్షా వాడు ఒక ప్రశ్న వేస్తాడు ఎన్టీ రామారావు గారిని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ట్యాంక్ బండ్ మీద శిలా విగ్రహాలు పెట్టారు. చాలామంది ఆ రోజుల్లో ఆయన మీద పెద్ద విమర్శ వచ్చింది. ఏంటి ఆ విమర్శ అంటే, ఎందుకండి బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి ఆ శిలా విగ్రహాలు ఎన్ని వేయించాడు అనేటువంటి
విమర్శ ఉంది రాఘవేంద్రరావు. కాబట్టి ఆ విమర్శకు తగిన ఆన్సర్ జవాబు నేను చెప్పాలి అనేటువంటి ఆలోచన నాకుంది అని అది ఎలాగైనా సరే నివృత్తిపరిచేటట్టు చేయమని రాఘవేంద్రరావు గారిని అడిగితే, రాఘవేంద్రరావు గారు ఒక రిక్షా తొక్కునేవాడి క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆ రిక్షా అతను రిక్షా తొక్కునేవాడు రామారావు గారిని అడుగుతాడు, అయ్యగారు ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ మీద బోర్డు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా ఇవన్నీ ఏర్పరిచారు, బోర్డు అంతా డబ్బు వేస్ట్ కదండి, ఏంటో సార్ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని వీడు అంటాడు. అన్నప్పుడు ఆయన, అవి శిలా విగ్రహాలు కాదురా, తెలుగు జాతి రత్నాలు వాళ్ళు అని దాని గురించి ఆయన చెప్పినటువంటి ఉపన్యాసం. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, రాఘవేంద్రరావు గారు ఎంతటి మహర్దర్శకులు అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఎందుకు అరే ఏ కమెడియన్ అయినా సరే లేకపోతే ఎవరినో ఒకటి చేత చేయించవచ్చు ఆ క్యారెక్టర్, కానీ బ్రహ్మానందం చేత ఎందుకు చేయించాలని అన్నానంటే, నేను వాడు అప్పట్లో అంటే బాగా పాపులర్గా ఉన్నటువంటి కమెడియన్ బ్రహ్మానందం, వాడు ఏమడుగుతాడో ఆడియన్స్ వింటారు, మన పర్పస్ అది, ఏమడుగుతాడో విన్నప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడో కూడా వింటారు. కాబట్టి ఆయన కావాలి ఆ బ్రహ్మానందాన్ని మనం పెట్టండి అని ఆయన చెప్పినటువంటి ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది, ధన్యుణ్ణి. లేకపోతే ఆ సినిమాలో నేను నటించి ఉండకపోతే ఎన్టీ రామారావు గారితో నేను నటించలేదు అన్న బాధ నటుడిగా చిరకాలం నన్ను వెంటాడుతుండేదేమో, ఆ కోరిక కూడా భగవంతుడు నాకు నెరవేర్చాడు. అందరికీ శరీరాలు ఉంటాయి, నేను నటుండే, చాలామంది నటులే, అందరికీ శరీరాలు ఇచ్చాడు భగవంతుడు అందరి నటులకి, ఆ శరీరానికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. రాముడుగా ఆయనే, రావణాసురుడుగా ఆయనే, కృష్ణుడుగా ఆయనే, అర్జునుడుగా ఆయనే, అర్జునుడుగా ఆయనే, బృహన్నలుగా ఆయనే, బృహన్నలుగా ఆయనే, భీష్ముడుగా ఆయనే. ఊరికే రెండు రోజులు కిరీటం పెట్టుకుని అటు ఇటు 4 సార్లు తిరగమంటేనే తిరగలేము, తలకాయ నొప్పి వస్తుంది సార్ అంటాం. అటువంటిది అనేక రకాలైనటువంటి పాత్ర పోషణలు చేసి, అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలుసండి, మీకు తెలియదు నాకు తెలియదు, అది గ్యారంటీ. ఎప్పుడు చూసావు ఎవరిని చూసావు ఈ స్టేజుల మీద వాటి మీద మనం చూడటం తప్ప. మాయబజార్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించినప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడా? ఎందుకంటే మనకి కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి వర్ణించి చెప్పినటువంటి శ్లోకం మనకు తెలుసు, కస్తూరి తిలకం. ఒకసారి ఊహించండి నందమూరి తారక రామారావు గారి లలాట ఫలకాన్ని, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం. ఆ వేణువును అలా ఆడిస్తున్నప్పుడు సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడు, ఆ మహావిష్ణువే ఇక్కడికి వచ్చాడా అన్న భావన చదువుకుని విని మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని ఆయన ముఖంలో అలా చూస్తున్నప్పుడు ఇంకా ఒక్కసారి గగుర్పు వచ్చే విధంగా నిజమే అనేటువంటి నమ్మకం కలగకపోతే ఆయన క్యాలెండర్లు ఫోటోలు కట్టుకుని ఇళ్లల్లో పెట్టుకుని ఎందుకు పూజించేవాళ్ళమండి మనం? అది నందమూరి తారక రామారావు గారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేజర్ చంద్రకాంత్లో నేను రిక్షా వాడికి వెళ్ళి చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు అనుకుంటే వెళ్ళాలి, వెళ్ళగానే ఆయన నన్ను ఇలా చూస్తాడు, ఏమిరా అని అలా ఇంకా దగ్గరికి వెళ్ళాను, చంద్రకాంత్ గారు కట్, ఏంటి డైలాగ్ చెప్పరా అన్నాడు ఆయన రాఘవేంద్రరావు గారు. డైలాగ్ చెప్పండి, చెప్పుదామని అనుకుంటున్నాను సార్, ఫేస్ చూస్తే మరి రావట్లేదు మాట, మరి ఏం చేయమంటారు అని మళ్ళీ వన్ మోర్ అన్నారు, మళ్ళీ పరిగెట్టుకుంటుంది, చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు చెప్పండి బ్రదర్, పర్వాలేదు చెప్పండి అన్నాడు ఆయన. ఇంకా అసలు మర్చిపోయారు మొత్తం, అంతకుముందు అంతో ఇంతో గుర్తుండేది అది కూడా మర్చిపోయి టోటల్గా బ్లర్ అయిపోయి పిచ్చోళ్ళ తిరుగుతున్నారు అటు ఇటు. అప్పుడు రాఘవేంద్రరావు గారు చెవిలో వచ్చి, ఒరే ఆయన చూడొద్దురా, నువ్వు చూస్తే నువ్వు ఎలా చెప్పలేవు డైలాగు, ఇటు తిరిగి చంద్రకాంత్ గారు ఇటో ఉన్నారనుకొని చెప్పి అన్నారు. అలా చెప్పి, ఎందుకంటే ఒక మనిషిలో ఒక ఆర, ఒక మనిషిలో ఒక దివ్యత్వం, ఒక మనిషిలో ఒక గొప్పతనం, ఒక మనిషిలో ఒక మహోన్నతమైనటువంటి పూజ్యభావం, ఇవన్నీ
పుణికి పుచ్చుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక యోగ పురుషుడు, సిద్ధ పురుషుడు. ఆయన మరణించాడని అంటారు కానీ ఆయనకి మరణం ఎక్కడదండి, మన పిచ్చి కానీ. ఆయన జస్ట్ హీ ట్రావెల్డ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ టు అనదర్ ప్లానెట్. ఇక్కడి నుంచి ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ జరుగుతున్న ఈ సభని హాయిగా ఆయన తిలకిస్తూనే ఉన్నాడు. ఆయనకి మరణం లేదు, ఆయన నటనకి మరణం లేదు, ఆయన జీవితానికి మరణం లేదు. ఆయన్ని ఆరాధించే మనకి చిరంజీవులుగా ఉండటం తప్ప, ఆయన్ని ఆరాధించడం తప్ప, ఆయనకి నమస్కరించడం తప్ప, అటువంటి విశ్వనట మహావృక్షం కింద మళ్ళాంటి నటులం వెళ్ళి నటీమణులం వెళ్ళి చిన్న చిన్న పూలు పళ్ళు కోరుకుని రావడం తప్ప ఆ విశ్వనట మహావృక్షానికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.